ఉపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో జగన్ మాట్లాడుతూ జిత్తుల మారి చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దుష్ట కూటమి నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు సిద్ధమా అని ప్రజలను ప్రశ్నించారు. ఈ ఎన్నికలు 58 నెలల అభివృద్ధికి అద్దం పట్టేవి అని పేదల తలరాతను మార్చే ఎన్నికలన్నారు. ఈ ఎన్నికల్లో తనది ఎప్పుడూ పేదల పక్షమేనని తనకు ఓటేస్తేనే ఇప్పుడు జరుగుతున్న మంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. మూడు సెంట్ల ఇంటి స్థలంతో పాటు కట్టుకునేందుకు పక్కా ఇల్లు, మూడు సెంట్ల ఇంటి స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లట, మూడు సెంట్ల కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా కనీసం ఒక్క సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇలా బా ఇలా 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 ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సప్లై అనట, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అట, అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా, సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా, మన పిడుగురాళ్ళల్లో కనిపిస్తా ఉందా, పోనీ మన గురిజాల్లో కనిపిస్తా ఉందా. మరి నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మరి ఇదే ముగ్గురు వాళ్ళ ఫోటోలు పెట్టి 2014లో మేనిఫెస్టోలో ఇచ్చి ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రత్యేకంగా పాంఫ్లెట్ కొట్టించి అందులో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టించి సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఇన్ని ముఖ్యమైన హామీలలో ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా, ప్రత్యేక హోదా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈసారి మాత్రం 2 చేతులు పైకి ఎత్తాలబ్బా, గట్టిగా ఇలా 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 ఇలా. ఇంటింటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు 2,000 రూపాయలు, 60 నెలలు ఇంటి 2,000 అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా నిరుద్యోగ ప్రతి అడుగుతా ఉన్నా.